ఫైవ్ స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మన వైసీపీ ప్రభుత్వం చూసినారు పోలీస్ డిపార్ట్మెంట్లో, అప్పుడు కానీ మీరే ఉండేది, ఈరోజు కానీ మీరే ఉన్నారు. ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సోషల్ మీడియా మీద అసలు గొంతే వెత్తకూడదు అనే విధంగా ఈరోజు ఎంత దీనికోసం రాజ్యాంగ హక్కులనే చట్టాన్ని పూర్తిగా కాల రాస్తున్నారు. ఎందుకంటే ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ కుటుంబ ప్రభుత్వం శాశ్వతంగా ఉండిపోతుంది అనుకున్నారేమో పోలీస్ వాళ్ళు, మళ్ళా ఏమో మా అర్థం కాదు. అదేవిధంగా ఎవరన్నా అసభ్యంగా పోస్టులు పెడితే వాళ్ళని ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, దాని చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్ట ప్రకారం పోస్టులు పెడితే ఇప్పుడు మీ వాళ్ళు ఎంత అసభ్యంగా పెడుతున్నారు దానికి ఎవరు, దానికి మీ వాళ్ళు అయితే ఎంత అసభ్యంగా అంటే అంత అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు దానికి అడిగేవాడు లేరు. మా వాళ్ళు మీ ప్రభుత్వాన్ని తప్పులు చేసిన దాన్ని ఎత్తు చూపిస్తుంటే ఈరోజు సోషల్ మీడియా మీద ఎంత అసలు ఇంత దుర్భార్గమైన పాలన ఎక్కడన్నా ఉందామని చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ విషయంలో మాత్రం పోలీసులు మాత్రం చాలా అంటే వాళ్ళ పెద్దలను ఒప్పించేదానికో ఎందుకో కానీ చాలా అతి ఉత్సాహంగా, ఉత్సాహం అంటే అట్లా ఇట్లా కాదు, చాలా అత్యుత్సాహంగా చేస్తున్నారు. గత 5 రోజుల కింద కడప జిల్లాలోన ఎవరు మన వర్రి రవీంద్రారెడ్డి దాదాపు 5వ తారీఖు అరెస్ట్ చేసినారు. దానికి ఏదైనా కానీ చట్టాలు ఉండేదేమి, 24 గంటల్లో కేసు ఏమైనా తప్పు చేసింటే కోర్టులో రిమాండ్కి పంపించాలి. అలా కాకుండా ఆయన్ని హింసించి 6 రోజుల నుంచి హింసించి దుర్మార్గమైన మన ఎక్కడన్నా వాళ్ళని పోస్టులు ఎట్లా పెడుతున్నారంటే మాస్కులు కట్టి ఎవరన్నా హత్యలు చేసింటారు, దొంగతనాలు చేసింటారు చూడి, అలా విధంగా ఈరోజు ఇలా మాస్క్లు వేసి ఒక డిఐజీ గారే మీడియాకు ముందుకు వచ్చి పోలీసు ఇంత దారుణంగా చేస్తున్నట్టే ఇంతకిన్న దుర్మార్గమైన పాలన ఎక్కడుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎందుకంటే మీరు వచ్చి 5 నెలలు అయిపోయింది, పరిపాలన అయిపోయింది. ఆ పరిపాలన మీరు చెప్పినవి చేయలేని విధంగా సోషల్ మీడియా యాక్టివ్ ఉంది. దానికోసం మీరు చేయండి. మీరు చెప్పినవి సంక్షేమ పథకాలు ఏమున్నావో అవన్నీ చేయలేదానికే మన సోషల్ మీడియా ఉందో. అదేవిధంగా చాలామంది ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు, ఆ మహిళలకైతే రక్షణ లేకుండా చేస్తున్నారు. అవి సోషల్ మీడియాలో చేస్తే దాని మీద సోషల్ మీడియా ఫస్ట్ సోషల్ మీడియానే కదా ఉండేది, యాక్టివ్ ఉండేది అనే విధంగా ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం పోలీసు వారిని, ఎప్పుడు అధికారం ఎల్లప్పుడూ ఒకరికే ఉండదు, మీరు మాత్రం 30 సంవత్సరాలు మీరు ఉంటారు, అధికారము 5 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ 5 ఏళ్ళు పోతుంది, 30 సంవత్సరాలు ఎవరుండేది మీరే ఖచ్చితంగా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు మీరే చేస్తారు, ఇప్పుడు మీరే చేస్తారు, ఇంత అతి ఉత్సాహంగా చూపేది మాత్రం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్తున్నాము. అదేవిధంగా మన డిఐజీ కర్నూలు డిఐజీ గారు ఈరోజు కడపకు పోయి ఆయన మీడియా ముందు మాట్లాడుతూ మన పార్టీ నాయకుని మంద్ర ఆయన ఐపీఎస్ అధికారైన పార్టీ మీటింగ్ మాదిరి పెట్టి మీటింగ్ పెట్టి ఆయన ఈరోజు మాట్లాడుతుంటే అసలు ఐపీఎస్ దానికి మీరు ఐపీఎస్ చదివిన దానికి ఏమిటి, దానికి అర్థమేముంది సార్? మీరు ఐపీఎస్ అంటే ఏమి, మీరు ఐపీఎస్లో చదివినింది, మీరు ఆ అధికారంలో ఉండింది, ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తప్పుని క్షమించకుండా మేము తప్పు చేసినా వద్దనే లేదు, ఇప్పుడు వదిలిపెట్టాము, ఖచ్చితంగా తప్పు చేసిన తప్పు చేయలే తప్పు అని చెప్తాం మేము. మీరు ఏ తప్పు చేయకుండా అదే పని కట్టుకొని ఈరోజు
వైసీపీ సోషల్ మీడియాని ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి దాదాపుగా ఐదు రోజులు పోలీస్ కస్టడీలో పెట్టి ఎంత ఇబ్బంది పెట్టినారంటే ఆయన్ని అంత తీవ్రంగా ఇబ్బంది పెట్టినారు. ఆయన చెప్పుకోలేనంత బాధలు ఆయనకి. అసలు ఆయన నేను బతుకుతానా అనే మూమెంట్లో తీసుకున్నారు ఆయన్ని. ఇది ఏమన్నా ఇంత దుర్మార్గ పాలన చెప్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి అసలు ప్రతిపక్షాలే అన్న మాటే వినిపించకుండా ఉండడానికే ప్రశ్నిస్తున్నారు. అసలు అడిగేవారు లేకుండా చేయడానికే ఈ దారుణమైన ఈ సోషల్ మీడియాని అణిచివేసేస్తాలనే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలో ఏ రాజకీయంలో ఇలాంటి పరిణామాలు అత్యంత అనాగరిక దేశాల్లో చూస్తుంటాము. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణమైన పరిపాలన చూస్తున్నాము. ఎందుకు చూస్తాం మనము, వాళ్ళు వచ్చి అధికారంలో వచ్చి 5 నెలలైంది. 5 నెలల నుంచి ఈరోజు దాడి జరగలేదు, ఈరోజు ఎవరిని అత్యాచారం జరగలేదు, ఈరోజు మీద జనాల మీద దాడి చేయలేదు అనుకుండా వాళ్ళే పని. ఎందుకంటే ఈ సూపర్ సిక్స్ని ఆడ ఎత్తి చూపుతారో అనే విధంగా ఈ సోషల్ మీడియాని అణిచివేస్తే ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా, సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు లేరు అనే విధంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఈరోజు ఇంత దుర్మార్గమైన పాలన చేస్తుంది. దీన్ని మాత్రం మేము చాలా వ్యతిరేకిస్తాను. అదేవిధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాక్షస క్రీడను ప్రజలనైతే పీడిస్తున్నారు. అది ప్రజలు ఖచ్చితంగా అంతా గమనిస్తూనే ఉన్నారు. ఇది మాత్రం ఇది మర్చిపోయే విధం కాదు. ఎందుకంటే మీకు అధికారాన్ని ఇచ్చింది ఎందుకోసము? మీరు సూపర్ సిక్స్ పరిపాలన చూసే ఇప్పుడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలున్న సంక్షేమ పథకాలు అయినా చెప్పినట్లు చేసినాడు కాబట్టి, మీరు కానీ అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు కాబట్టి మీకు అధికారం కట్టినారు. కానీ మీరు ఈ రాక్షస పాలన చేసే కాదు. ఈ రాక్షస పాలన చేస్తామంటే ఖచ్చితంగా ప్రజలు మాత్రము దీన్ని మాత్రము సమరగీతం పాడేకి దగ్గట్లో ఉంది. అదేవిధంగా ఎక్కువ రోజులు లేదు జమిలీ ఎలక్షన్లు అని అంటున్నారు. మీరే మీ నోటి నుంచి అంటున్నారు. ఇది మాత్రం మీరు మాత్రం ప్రజలు మాత్రం గమనిస్తూనే ఉన్నారు. ఇది మాత్రం మేమందరం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము.